నమస్కారం. ఈరోజు మన వీడియోలో అంశం ఏంటంటే లోకాయుక్తకు సంబంధించి కొత్తగా ఇప్పుడు విశాఖపట్నం విజయవాడలో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేస్తున్నారు, అంటే కార్యాలయాలు. ఇప్పుడు కర్నూలులో అది పనిచేస్తుంది. కర్నూలులో అంటే చాలా శ్రీకాకుళం నుంచి కర్నూలు అంటే చాలా దూరం, సుమారుగా 1000 కిలోమీటర్లు, 800 నుంచి 1000 కిలోమీటర్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అది చాలా దూరం అవుతుంది కారణంగా ఫిర్యాదులు స్వీకరించడానికి మాత్రం విశాఖపట్నం విజయవాడలో కూడా ఒక కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఈ లోకాయుక్తకి సంబంధించి పోస్టు కార్డు మీద ఫిర్యాదు చేసినా స్వీకరిస్తామని చెప్పి చెప్పారు నిన్న. పోస్టు కార్డు అంటే నిజంగా పోస్టు కార్డు అని కాదు దాని ఉద్దేశం, చిన్న ఫిర్యాదులు కూడా, అంటే ఏదైనా ఫిర్యాదు చేసే ముందు మీరు లోకాయుక్తకి కొంత సమాచారం మీరు సేకరించివ్వాలి, ఏదో ఒక విధంగా కొంత సమాచారం సేకరించివ్వాలి. అంటే ఈ పోస్టు కార్డు మీద ఫిర్యాదు అంటే కట్టవలసిన అమౌంట్తో కూడా పని లేదు, అంటే కొంత రుసుము చెల్లించవలసి ఉంటుంది. లోకాయుక్త ఫిర్యాదు చేయాలంటే దాన్ని కూడా తీసేశారనమాట. అంటే మీరు దేనికి సంబంధించైనా సరే ఒక అవినీతి జరిగిందని, లేకపోతే ఒక అధికారులు పనిచేయటం లేదని చెప్పి అలాంటిది ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఆ ఏ ఫిర్యాదులైనా సరే మీరు ఒక చిన్న అర్జీ రూపంలో పెట్టినా కూడా సరిపోతుంది. పోస్టు కార్డ్ అని ఎందుకన్నారంటే సింపుల్గా చేశారని చెప్పి, అంటే ఫిర్యాదు ఇంతకుముందు ఫిర్యాదు చేయాలంటే ఒక డీడీ తీయాలి, తర్వాత కొంత సమాచారం ఇవ్వాలి, దానికి ఒక ఫార్మేట్ ఉండేది. ఇప్పుడు ఆ ఫార్మేట్ని ఒక నిబంధనలు సడలించారు. అంటే మీరు ఏదైనా ఒక సమాచారాన్ని లోకాయుక్తకి ఇచ్చి దర్యాప్తు చేయాలనుకుంటే లోకాయుక్తకి విశేష అధికారాలు ఉన్నాయి. ఆ విశేష అధికారాల ద్వారా ఎవరి మీదైనా సరే, ముఖ్యమంత్రి తప్ప మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ ఎవరి మీదైనా సరే మీరు లోకాయుక్తకి ఫిర్యాదు చేయవచ్చు. అంటే ఫిర్యాదుకి సంబంధించి మీరు తగినన్ని ఆధారాలు, అంటే మీకు అవైలబుల్గా ఉన్న ఆధారాలన్నీ కూడా లోకాయుక్తకి సమర్పిస్తే, ఏదైనా అవినీతికి సంబంధించి కూడా, అంటే ఏదైనా ఒక పన్నుల అవినీతి జరిగిందని చెప్పి మీకు అనిపిస్తే ఆర్టీఐ ద్వారా కొంత సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని లోకాయుక్తకి ఒక చిన్న అర్జీ రూపంలో మీరు పంపించినా కూడా వారు స్పందించి దాని మీద యాక్షన్ చేస్తానని చెప్పి నిన్న వారు తెలియజేశారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకొని మీకున్న సమస్యలు ఏమైనా ఉంటే, ఎవరి మీదైనా సరే సమస్యలు ఉంటే అధికారుల మీద కానీ మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ ఎవరి మీదైనా సరే మీకు ఏమైనా గ్రేవెన్స్ ఉంటే, అవినీతి జరిగిందని చెప్పి పనిచేయట్లేదని చెప్పి, లేకపోతే ఇటువంటి ఏవైనా సరే ఉంటే మీ యొక్క అర్జీ ద్వారా వారికి తెలియజేయండి. వారు వెంటనే స్పందిస్తారు, వారే స్వతంత్రంగా దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు చేసి దాంట్లో ఏదైనా సరే లోపాలన్నట్టు తెలిస్తే వారికి సంబంధించిన డిపార్ట్మెంట్కి ఎంక్వైరీ చేయమని ఆదేశిస్తారు, దాని మీద తీర్పిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోండి. తర్వాత ఆర్టీఐ గురించి ఒక చెప్పాలనుకుంటున్నాను. ఆర్టీఐ ఏమవుతుంది మన రాష్ట్రంలో, ఆర్టీఐకి సంబంధించి ఎంత వైలేషన్ జరుగుతుంది అనేది కూడా నేను తెలియజేస్తాను తర్వాత వీడియోలో. ఎందుకంటే ఆర్టీఐ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఆర్టీఐ యాక్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు జరుగుతున్నంత మిస్యూజ్ ఎప్పుడు జరగలేదు. దాని మీద ఒక వీడియో చేస్తాను తర్వాత, రేపే చేస్తాను చూడండి. ఆ తర్వాత పిటిషన్ ఒకటి చెప్తున్నారు, పిటిషన్ కూడా నేను ఈవేళ చూసి రేపు పిటిషన్ మీద ఒక అప్డేట్ చెప్తాను. నమస్కారం.